విపత్తులు చెప్పిరావు అనుకునే రోజులు పోయాయి. అవి ఎప్పుడొస్తాయో, ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తాయో ముందే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చేసింది. ముఖ్యంగా తుపానులు ప్రపంచంలో ఏ మూల వస్తున్నట్లు తెలిసినా సమాచారం తుపాను కంటే వేగంగా చేరిపోతుంది. కానీ లోపం ఎక్కడా? నష్ట నివారణ చర్యల్లో వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి? విశాఖలో జరుగుతోన్న విపత్తుల నివారణ సదస్సు దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. హుదూద్ తుపాను విషయంలో భారత వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికలు ప్రాణనష్టాన్ని అరికట్టగలిగాయి. సుమారు వారం రోజుల ముందు నుంచే ప్రమాద తీవ్రతపై విస్తృతంగా హెచ్చరికలు చేయడంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. అయితే ఆస్తులు నష్టపోకుండా నివారించే చర్యలు దాదాపు అసాధ్యమే అన్నది నిర్వివాదాంశం. కానీ తరచూ తుపానులకు ఆస్కారముండే తీర ప్రాంతాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. తుపాను పునరావాస కేంద్రాల్ని ఎప్పుడు అవసరం వచ్చినా వెంటనే అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్వహించడం, బహుళ అంతస్తుల భవన నిర్మాణ శైలికి తుపాన్లను ఎదుర్కొని నిలబడే పరిజ్ఞానాన్ని జోడించటం, విద్యుత్ స్తంభాల డిజైన్లో కూడా మార్పులు చేసి గాలివాటానికి తట్టుకునేలా చేయడం వల్ల కూడా నష్ట నివారణ సాధ్యమంటున్నారు. ఒకటండి, తుఫాను ఈ కోస్టల్ రీజియన్ అంతా తుఫాన్ వచ్చిద్దని తెలుసు మనకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ డికేడ్ కానీ లాస్ట్ 30-40 ఇయర్స్ చూసుకుంటే ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, హండ్రెడ్స్ ఆఫ్ తుఫాన్లు వచ్చినాయి, స్మాల్ బిగ్ చాలా తుఫాన్లు వచ్చినాయి. సో గవర్నమెంట్ కనుక యాక్షన్ తీసుకొని కొన్ని ప్రయారిటీ ఇచ్చి, అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, సపోజ్ రోడ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు పబ్లిక్ బిల్డింగ్లు ఉన్నాయి, హాస్పిటల్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మంచి తుఫాను రెసిస్టెంట్ రూఫ్ వేయటం, విండోస్ని తుఫాను తట్టుకునే విండోస్ని క్రియేట్ చేయటం, ప్లస్ బిల్డింగ్ డిజైన్స్ని తుఫాన్ని తట్టుకునే డిజైన్స్ని మార్చడం, సైక్లోన్ షెల్టర్స్ని నెంబర్ ఆఫ్ సైక్లోన్ షెల్టర్ని ఎక్కువ చేయాలండి. మనకు సైక్లోన్ షెల్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చూస్తే పాపులేషన్ చూస్తే విశాఖపట్నం పాపులేషన్ చాలామంది ఉన్నారు, కానీ సైక్లోన్ షెల్టర్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి యూనివర్సిటీని సైక్లోన్ షెల్టర్గా యూజ్ చేసుకోవచ్చు, స్కూల్ బిల్డింగ్ని సైక్లోన్ షెల్టర్గా యూజ్ చేసుకోవచ్చు, హాస్పిటల్ని కూడా అలా చేసుకోవచ్చు, కానీ అవి కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట పాపులేషన్తో చూస్తే అన్నమాట. సో అందుకని నెంబర్ ఆఫ్ సైక్లోన్ షెల్టర్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే సమన్వయ లోపాలు కూడా సమస్యలకు కారణమవుతోందంటున్నారు నిపుణులు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయికి ఆదేశాల జారీలో జాప్యం కారణంగా నష్ట నివారణలో విఫలమవుతున్నామన్నారు. బట్ ప్రెజెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాప్. సో అన్లెస్ ద ఇన్స్టిట్యూషన్స్ కమ్ ఫ్రమ్ స్టేట్ డిస్ట్రిక్ట్ వోంట్ డూ మచ్. అండ్ అగైన్ ఎట్ ద సర్పంచ్ లెవెల్ ఆర్ మండల్ లెవెల్, అగైన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ రిక్వైర్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ 50% హ్యాస్ టు బి ఆటోమేటికలీ బి డన్ ఎట్ ద కమ్యూనిటీ లెవెల్. ప్రకృతి విపత్తుల నిర్వహణలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యపరిచి వారికి శాస్త్రీయపరమైన సూచనలు చేయడం వల్ల ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.